फ्रेंड्स वेलकम बैक टू अर्ना स्वीट होम फ्रेंड्स ఈరోజు రెసిపీ వచ్చేసి మన దేవాలయాల్లో ప్రసాదంలా పెట్టే పులిహోరని మనం ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి దీనికోసం అయితే ముందుగా కరివేపాకు ఆయిల్ శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పుట్నాలు నువ్వులు సాల్ట్ ధనియాలు ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం పసుపు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చింతపండు అండి తీసి ఇలా నానపెట్టుకోవాలి రైస్ని కూడా ఒక గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసి అది ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇలా రైస్ని కూడా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు ఆయిల్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత పసుపు ఆయిల్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీన్ని మనము రైస్ లోకి వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ లోకి ఈ ఆయిల్ ని వేసి కలుపుకోవాలి ఏంటంటే మన పులిహోరకి మంచి కలర్ అనేది వస్తుంది ఇలా ముందుగానే ఆయిల్ పసుపు వేస్ట్ చేసుకున్నామంటే చూడడానికి కలర్ చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని రైస్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న pan పెట్టుకొని స్టవ్ పైన ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పుట్నాలు ఒక స్పూన్ నువ్వులు ఇలా మనకి డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా పచ్చిగా ఉన్నా అది ఏ డ్రై అయిపోతుంది ఇది పొడి చేసుకొని మనం రైస్ కి పట్టించామంటే టేస్ట్ పులిహోర చాలా బాగుంటుంది ఇలా స్టవ్ పై డ్రై రోస్ట్ చేసుకున్న పప్పులని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి అది చల్లారే లోపు చింతపండుని రసాన్ని తీసుకోవాలండి ఒక కప్పు చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చి శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి ఒక 4 ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఈజీగా అప్పటికప్పుడు పులిహోర ప్రిపేర్ అయిపోతుందండి దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయి పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసము వేసేటప్పుడు ఇలా చిక్క చిక్కగా కాకుండా కొంచెం వాటర్ గా తీసుకుంటే అది మరిగిన తర్వాత దగ్గరికి వచ్చేసి మనకి చిక్కటి పేస్ట్లా రెడీ అవుతుంది ఇది కాసేపు మరిగించుకోవాలి దీంట్లోకి టేస్ట్ కి తగ్గట్టుగా salt వేసుకొని ఇప్పుడు మరిగించుకోవాలి మనము పసుపు పట్టించిన రైస్ లోకి నువ్వులు పుట్నాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్ గా పులిహోర చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనము రైస్ కి బాగా పట్టించుకోవాలి చూసారా ఇలా పొడి పొడిగా ఉంటుంది రైస్ కూడా చింతపండు రసం కూడా మరుగుతూ ఉంది ఇది కాసేపు మరిగి చిక్కబడాలి చూసారా ఇప్పుడు చిక్కబడింది ఆయిల్ కూడా వదిలేస్తుంది చింతపండు రసం స్టవ్ ఆఫ్ చేసుకొని మనము కొంచెం చల్లారబెట్టుకోవాలి రసాన్ని
చల్లారి పోయిన తర్వాత ముందుగా మనము పొడి కలిపి పెట్టుకున్న రైస్ లోకి ఈ చింతపండు మిశ్రమాన్ని మనకు ఎంత క్వాంటిటీ కావాలి అది వేసుకోవచ్చు. నాకైతే నేను చేసిన చింతపండు రసం అనేది మొత్తం ఒక కప్పు రైస్కి సరిపోయిందండి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో కలిపేసుకొని తర్వాత మనం చేయితో కలుపుకుంటే బాగా కలిసిపోతుంది. చూసారా చింతపండు కలిపిన తర్వాత ఇంకా మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఓకే అండి, దేవాలయం స్టైల్లో మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.